జనాలు ఇలా అంటుంటారు లేదు నాకు మైక్రోఫోన్లో మాట్లాడడం అలవాటు లేదు ఇక్కడ విషయం ప్రజలు మీ గురించి ఏమనుకుంటున్నారు అని కాదు అలా జరగగానే ఆ తర్వాత వారు సెట్ అయిపోతారు మీరు చూసారా నేను నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండడం మీపై ఎక్కువ ఒత్తిడి తెచ్చుకోవడం కాదు అది మీరు వెళ్ళి కొంతమంది వ్యక్తుల ముందు మిమ్మల్ని మీరు మూర్ఖుడుగా మార్చుకుంటున్నారు కాబట్టి మీకు మిమ్మల్ని మూర్ఖుడిగా చేసుకోవడం ఇష్టం లేదు మీరు మీరు ఫూల్ కానప్పుడు మిమ్మల్ని మీరు మూర్ఖుడిగా ఎలా చేసుకోగలరు మిమ్మల్ని మీరు మూర్ఖుడుగా లేదా తెలివి గల వ్యక్తిగా చేసుకోలేరు కదా మీరు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో దానికంటే తెలివిగా ఉండడానికి ప్రయత్నిస్తున్నప్పుడే మిమ్మల్ని మీరు మూర్ఖుడిగా చేసుకుంటారు మిమ్మల్ని చూసేవారు ఎవరూ లేకపోతే మీరు సాధారణంగా మీపై అంత ఒత్తిడి తెచ్చుకోరు అంతే కదండి అది అసలు విషయం వాచింగ్ మేక్ ఆఫ్ నాట్ వెరీ పది మంది మిమ్మల్ని చూస్తున్నారు అనుకోండి అప్పుడు మీరు మూర్ఖులని ప్రపంచం అంతా తెలిసిపోతుంది అదే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కాదు మీ మూర్ఖత్వమే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి మీరు మూర్ఖులని ప్రచారం కావడం వల్ల కాదు మీ మూర్ఖత్వమే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అప్పుడే మీరు ఆధ్యాత్మికంగా మారతారు కదా ప్రజలు మీ గురించి ఏమనుకుంటున్నారు అని కాదు జీవితంలోని అనేక అంశాల్లో మీరు మూర్ఖులు అది మిమ్మల్ని బాధ పెట్టాలి మిమ్మల్ని పది మంది చూస్తున్నారు కాబట్టి కాదు అది జరిగినప్పుడు మీరు సహజంగా ఆధ్యాత్మికంగా మారతారు కానీ ఇప్పుడు మీరు పది మంది వ్యక్తుల ముందు ఇది జరిగింది అని మాత్రమే ఆ చెందుతున్నారు ఇది మంచిదని నేను భావిస్తున్నాను జ్ఞానోదయం మొదలైందే ఇప్పుడు మీరు బహిరంగ ప్రసంగం ఎందుకు చేస్తున్నారు మీరు పబ్లిక్ స్పీకింగ్ ఎందుకు చేస్తున్నారు మీరు అలాంటిదేం చేయకండి ఊరికే మాట్లాడండి జనాలు ఇలా అంటూ ఉంటారు లేదు నాకు మైక్రోఫోన్లో మాట్లాడడం అలవాట్లేదండి అని దానికి నేను మైక్రోఫోన్లో మాట్లాడకండి ఊరికే మాట్లాడండి ఏం చేయాలో మైక్రోఫోన్కి తెలుసు కదా మీరు మైక్రోఫోన్లో ఎందుకు మాట్లాడాలి మీరు కేవలం మాట్లాడండి మైక్రోఫోన్ ఏం చేయాలో అది చేస్తుంది అంతేగా మీరు బహిరంగ ప్రసంగం ఎందుకు చేస్తున్నారు ఇక్కడ కొంతమంది కూర్చుని ఉంటే సహజంగానే మీరు అంటే ఎవరో ఒకరు మిమ్మల్ని కిందకి లాగేవాళ్ళు అక్కడ ఉంటారనుకుంటాను నేను ఈ మధ్య ఒక ఎనిమిది పది రోజుల క్రితం నేను న్యూఢిల్లీలో కొంతమందిని కలిసాను నేను అందులో ఒకరు ఇప్పుడు పదవిలో లేరనుకుంటే కానీ ఒకప్పుడు ప్రధానమంత్రికి కుడిభుజంగా ఉండి మంత్రిగా ఎన్నో పాత్రలు పోషించారు వారు ఆయన ప్రపంచాన్ని చుట్టి వచ్చారు ప్రపంచంలోని అన్ని రకాల మనుషులతో మాట్లాడారు మేము ఏదో మాట్లాడుకుంటూ ఉంటే ఆయన ఇలా అన్నారు ఏమన్నారంటే నాకు ఇది మాత్రం తెలుసు ఆయన ఇందిరాగాంధీ వంటి గొప్ప నాయకులతో ఉన్నాడు ఆమె పదవిలో ఉన్నప్పుడంతా ఆమె పక్కనే ఉన్నాడు అతను ఇలా చెప్పాడనమాట అంటే లైక్ గొప్ప నాయకులు వారు మొదట గుంపు ముందు నిలబడి ఉన్నప్పుడు కొంచెం భయంగా ఉంటుంది ఆ తర్వాత ఆ తర్వాత వారు సెట్ అయిపోతారు దానికి నేను ఈ అలజడికి కారణం ఎదుటి వాళ్ళు అంటే ఎదుటి వాళ్ళు మీలో భాగం అని మీరు చెప్తారు అంటే వాళ్ళు మీలో భాగం అని చెప్పుకుంటున్నారు మీరు కానీ అది నిజం కాదు అందుకే అన్నాను ఒకవేళ మీరు ఇదంతా మీలో భాగమే అని మీరు నిజంగా చూసినట్లయితే మీరు మీతో మాట్లాడతారు భయం ఎక్కడుంటున్నప్పుడు ఏది కావాల్సి అది చెప్పగలరు మీరు చూసారా నేను నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండడం కాబట్టి మీరు బహిరంగ ప్రసంగం చేయకండి మీరు నిజంగా అందరినీ మీలో భాగం అనుకుంటే అప్పుడు మీలోని వాస్తవాన్ని మీరు వ్యక్తపరుస్తారంతే అంతా గందరగోళం చేసుకుని మిమ్మల్ని మీరు ఎందుకు ఇబ్బంది పెట్టుకోవాలి మిమ్మల్ని ఓడించి వారిని ఆనందించనివ్వండి మీరు తెలివి తక్కువగా మాట్లాడుతూ ఉంటే వారు ఎలాగో మిమ్మల్ని ఎగతాలు చేస్తారు మీరు పని ఎందుకు చేయాలి వదిలేసేయండి ఆ పని మీరెందుకు చేయాలి అది వారి పని కదా ఇతరుల పని వారి చేతులకి వదిలేసేయండి ప్రతిదీ మీరే చేయాలనుకోద్దంతేనా తెలివి తక్కువగా మాట్లాడితే వాళ్లే రాళ్లు రూగుతారు అది జరగనివ్వండి మీపై మీరు రాళ్లు విసురుకోకండి ఇది అవసరం లేదు